హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సల్ముసా న్యాచురల్ టిప్స్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎలా ఎలా ఉన్నారన్నది నా కామెంట్ సాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ని క్లిక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వచ్చేది ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ కిచెన్ ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే పొయ్యి అనేది నేను టీ పెట్టి బయటికి వెళ్ళి వచ్చేసరికి టీ మొత్తం పొంగిపోయినండి పొంగిపోయిన తర్వాత ఏ పొంగిపోయిన తర్వాత చేసేది ఏం లేదు కదా మొత్తం మళ్ళీ టీ తీసేసి పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కిచెన్ పొయ్యి మొత్తం మళ్ళీ నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇలా పొయ్యి మొత్తం నేను క్లీన్ చేసి మళ్ళీ టీ అనేది పెట్టేసుకున్నాను అలా టీ కాగుతుంది క్లీ టీ కా టీ మరుగుతుంది కదా మరిగిన త అప్పుడులోగా నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొంచెం టీ పొడిన టీ పొడి మొత్తం కింద పడిపోయింది కదా అది మొత్తం నేను మళ్ళీ ఊడ్చుకొని వచ్చేస్తున్నాను ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు అని ఏమనుకోదు ఫ్రెండ్స్ సరిగ్గా ఇది క్లారిటీ లేదు కెమెరా అనేది అందుకని అలా కనిపిస్తుంది మొత్తం క్లీన్ చేసిన తర్వాత టీ కాగిపోయి టీ కాగిపోయిన తర్వాత టీ తాగేశానండి టీ తాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం పూట మా పాప నేను టమాటా నిల్వ పచ్చడి చేశాను కదా ఆ టమాటా పచ్చడి వేసేసి అన్నం వేసి మమ్మీ అంటే సర్లే అని నేను టమాటా పచ్చడి వేసి మా పాపకి వేసి ఇచ్చాను చూడండి అలా టేస్టీ చాలా టేస్టీగా ఉందంట ఎలా తింటుందో చూడండి ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది నేను ఆల్రెడీ నేను వీడియో పెట్టేశాను ఫ్రెండ్ చూడండి ఒకసారి వచ్చేసి మధ్యాహ్నం మూడు మూడింటి టైంకి పిల్లలు ఏమైనా చేసి ఇవ్వమంటే కొంచెం నీరసం కూడా తగ్గుతుంది ఎండ ఎక్కువగా ఉంది కదా నీరసం ఎక్కువగా ఉంది ఉంది అంటే కొంచెం లెమన్ ఇస్తే కొంచెం రిలాక్స్ అవుతుందని ఇక్కడ వచ్చేసి మేము లెమన్ జ్యూస్కి లెమ లెమన్ మొత్తం కట్ చేస్తున్నాం అండి మా ఆయన కట్ చేస్తున్నారు కట్ చేసిన తర్వాత ఒకటి ఏంటంటే లెమన్ ఎక్కువగా విట లెమన్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఎనర్జీగా ఉంటుంది ఫేస్ మీద పింపుల్స్ పడ్డ పడ్డ మచ్చలు ఉన్న లెమన్ లెమన్ తినటం వల్ల రోజుకొక లెమన్ మచ్చలు మొత్తం తొలగిపోయి ఫేస్ అనేది గ్లోయింగ్గా తయారవుతుందండి హెయిర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గట్టి గట్టిపడుతుందండి విటమిన్ సి ఉన్న వస్తువు ఎక్కువగా తినటం వల్ల రోజుకొకటి ఇది లెమన్ లెమన్ అండ్ కమలకాయలో విటమిన్ సి ఉంటుంది కదా అవి ఎక్కువ రోజుకొక తినటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ సిల్కీగా షైన్గా పొడవుగా పెరుగుతుందండి చూసారా ఇలా లెమన్ జ్యూస్ మొత్తం ఒక బాటిల్లో పిండేసామండి పిండేసిన తర్వాత అందులో రెండు రెండున్నర టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసేసాం కొంచెం వచ్చేసి సాల్ట్ యాడ్ చేసామండి సాల్ట్ యాడ్ చేయటం వల్ల లెమన్ చేదు ధనం అనేది కొట్టేసి టేస్టీగా ఉంటుంది లెమన్ యాడ్ చేసేసి కొంచెం సారీ సాల్ట్ యాడ్ చేసేసి బాటిల్ నిండా కూలింగ్ వాటర్ వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తాగేసామండి చాలా టేస్టీగా ఉంది నిజంగా ఫ్రెండ్స్ మీరు సమ్మర్లో ఇలా చేసుకుని కంపల్సరీగా తాగండి పిల్లలు కూడా పెట్టండి నీట్స్ అనేది తగ్గిపోయి ఎనర్జీగా తయారవుతారు ఇలా అయిపోయిన తర్వాత సాయంత్రానికి నేను రంజాన్ ఇఫ్తార్కి సో సూజీగా ఖీర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది సూజీ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా తెల్ల తెల్ల రవ్వ దాంతో నేను ఖీర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎండు కొబ్బరి సన్నగా సన్నగా కట్ చేసుకొని రెండు కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి దోరగా వేయించుకున్నానండి ఎండు కొబ్బరి అనేది చూసారా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసేసి అందులోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఫ్రై చేసు చేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే ఇదేనండి కాజు కిస్మిసే మీరు ఏమైనా ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కాజు కిస్మిసే వేసేసుకున్నాను ఇది కూడా వేగిపోయింది వేగిపోయిన తర్వాత ఇది కూడా తీసేసి అదే ఆయిల్లో నేను ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి అంటే ఉప్మే రవ్వ తీసుకున్నాను ఇలా ఉప్మా రవ్వ తీసేసుకున్న తర్వాత మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియంలో పెట్టండి హైలో పెడితే తొందరగా మాడిపోతుంది చూసారు ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇది తీసేసి పక్క పొయ్యిలో పెట్టే పక్క పొయ్యి మీద పెట్టేసి అది ఖీర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను గిన్నెలో ఆల్రెడీ వాటర్ వేసి పెట్టానండి నేను ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను కదా నేను ఆరు కప్పులు వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే ఆరు కప్పులు కొలతలతో వేసుకోవడం వల్ల తొందరగా తిక్కు పడకుండా పల్స పల్చగా ఉంటుందండి ఇలా ఆరు కప్పులు వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను కదా ఆ వాటర్లో వేసేసాను వేసేసిన తర్వాత కొంచెం చిట్కడు సాల్ట్ యాడ్ చేశానండి నేను సాల్ట్ యాడ్ చేయటం వల్ల చప్పగా కాకుండా టేస్టీగా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది పంచ సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఇలా యాడ్ చేసిన తర్వాత నేను టేస్ట్కి తగినంత నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి నేను నేను రెండు కప్పులు సారీ రెండు కప్పులు కాదు వన్ అండ్ హాఫ్ కప్పు నేను షుగర్ అనేది యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోయిందండి నేను నాకు ఒక కప్కి ఒక కప్పు సూజీ రవ్వకి కప్పులో వాటర్ అండ్ నార వచ్చేసి పంచదార యాడ్ చేశాను నేను యాడ్ చేసిన తర్వాత అది మరిగి మరిగిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాను కదా సూజీ రవ్వ ఆ రవ్వ మొత్తం వేసేసి బాగా కలుపుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి హైలో పెడితే మా పొంగిపోయిద్ది ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు తొందరగానే ఉడికిపోయి పొడిగిపోయిద్దండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత నేను ఇలాచీ అనేది మూడు ఇలాచి వేసేసి మంచిగా క్రష్ చేసేసుకున్నాను ఇక్కడ ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇది కూడా నేను సూజీ రవ్వలో ఖీర్లో వేసేసాను వేసేసిన తర్వాత నేను లీటర్ వాటర్ కాగబెట్ వాటర్ సారీ అర లీటర్ పాలు అనేది నేను మరిగించి చూసారా అలా మరిగించిన తర్వాత నేను ఇందులో వేసేసాను వేసేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు చాలండి ఎక్కువ వద్దు ఎక్కువగా మరిగిస్తే తొందరగా తిక్కుబడిపోయిద్ది చూసారా ఇలా మరిగిన తర్వాత పాలు పోసేసి ఇలాచి కూడా వేసేసి రెండే రెండు నిమిషాలు మరిగిన తర్వాత నేను పొయ్యి అనేది ఆఫ్ చేశానండి నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి చూసారా నేను లాస్ట్ లాస్ట్న కొంచెం ఎండు కొబ్బరి ఫ్రై చేసి సారీ ఎండు కొబ్బరి మంచిగా మిక్సీ బట్టి మెత్తగా వేసేసానండి అది మీ ఆప్షనల్ అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసేసి ఇప్పుడు నేను పోయి ఆఫ్ చేసేసాను చూసారా సూజీ రవ్వ రెడీ ఖీర్ ఎమ్మి ఎమ్మి రంజాన్ సూజీ రవ్వ ఖీర్ రెడీ ఇఫ్తార్కి అంతే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దా నెక్స్ట్ వాక్లో